శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి మన ధర్మాచరణ ధర్మాచరణ పరమహంస చెప్పింది అది తత్వాంకురాలు మన పూజలన్నీ తత్వాంకురాలు అంటే అంకురం అంటే మొలక కదా ఆ మొలకలో తత్వం ఉంది గమనించండి అన్నాడు ఇంకొకటి ధర్మాన్ని ఆచరణలో పెట్టేటప్పుడు సంసారంలో బోర్డు పనులు ఉంటాయి కదండీ ఇన్ని పనుల మధ్యలో ఈ సంసార బాధ్యతలు ఎలా చేయాలి ఎంతవరకు చేయాలి ఎక్కడ దానికి పరిమితి ఏమిటి దానికి చక్కని ఉదాహరణను ఆయన చెప్పింది పావురాన్ని ఉదాహరణగా తీసుకోమన్నాడు పావురాలను మీరు గమనించండి ఓ వాటి వల్ల వ్యాధులు వ్యాపిస్తాయి అవన్నీ వదిలేయండి ప్రతి దాని వల్ల మన వల్ల వ్యాపిస్తున్న వ్యాధులు ఏ ఏ పక్షుల వల్ల వ్యాపించట్లేదు అవినీతి అధర్మం అబద్ధాలు ఇవన్నీ మానవుల వల్లే వ్యాపిస్తున్నాయి పక్షికి అవినీతి తెలియదు పాముకు అధర్మం తెలియదు భయంకరమైన వ్యాధులన్నీ మానవుల వల్లే వ్యాపిస్తున్నాయి పావురాల వల్ల పిచ్చుకుల వల్ల కాదు మనం నేర్చుకోవాల్సింది నేర్చుకోవట్లేదు పావురం ఎంత మమకారం ప్రదర్శిస్తుందో వెంటనే అంత విరక్తిని కూడా ప్రదర్శిస్తుందండి పావురాన్ని మించిన యోగి లేరండి కపోతం యోగి అంటే కపోతమే అందుకే దత్తాత్రేయుడు ఇరవై నాలుగు మంది గురువుల్లో కపోతాన్ని ఒకటిగా పేర్కొ కపోతో అజగర సింధుకు దత్తాత్రేయని యొక్క ఇరవై నాలుగు గురువుల పట్టికల్లో కపోతో అజగర సింధుకు పావురం నాకు గురువు అంటాడు నేను ఏమిటి పావురం నేను ప్రత్యక్షంగా చూశానండి ఆశ్చర్యపూజ ఇలా ఉండాలా బిడ్డల పట్ల ఎంతో ఉపదేశించేస్తుంది ఈ అనుకున్నాను చరిత్రలో చదివా కానీ ప్రత్యక్షంగా చూస్తే అది వేరు కదా మా పక్కనే మా ఇంటి పక్కనే ఏదో గూడు పెడితే సరేదో పిల్లల్ని పెట్టింది అలా అట్టి పెట్టాం పెట్టింది పెట్టింది రోజుకు పరిసాలు వచ్చేది రెట్టలన్నీ వేసేది భరించాం పోన్లే అని కానీ ఓ పదిహేను రోజులు ఇరవై రోజులు అయ్యాక దాని పిల్లలకు అది ఏదో చిచ్చి పెట్టేదండి ఆ రెక్కలు ఆ పక్షులకు వచ్చిన తర్వాత ఆ రెండు పెట్టెలకి రెక్కలు వచ్చాక ఓసారి వాటిని ఎలా తన్నింది ఎగరండి మీరు ఎక్కడ కూర్చుంటే అలాగే అని అవి ఎగిరాయి మళ్ళీ అది రాలేదండి పోయి బాబోయ్ రెక్కలు వచ్చిన పిల్లల విషయంలో మనం ఇలా ఉండాలన్నమాట వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయి వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళకి చేసాం భగవంతుడు దేవుళ్ళు మనకి చేసే అవకాశం ఇచ్చారు అదృష్టవంతులం వాళ్ళే చేసుకుంటే మనమేం చేస్తాం సంతోషం చేసాం పెద్ద అబ్బాయికి పెళ్లి చేసాం సంతోషం మంచిది ఇంకా వాడు కాపురంలో ఊరికే మనం వీలెట్టాది హాయిగా ప్రేమగా పలకరించడం బవనారమ్మ భవనారమ్మ బాగా చూసుకుని చేస్తాం అంతే ఈ జ్ఞానం నా మొట్టుకు నాకు వ్యక్తిగతంగా పావురాను చూశాక కలిగిందండి చరిత్ర చదివినప్పుడు దత్తాత్రే చదువు కొంచెం అనిపించిన ప్రత్యక్షంగా చూశాక అది వదిలేసిందే దాని పిల్లల్ని అలాగే ఇదేం ద్వేషం కాదమ్మా కోపం కాదు మన పిల్లలు మనకు శత్రువులా మనం కాపురం వాళ్ళం మనం పెద్దవాళ్ళు ఎవరైనా మన దాంట్లో పెద్దవాళ్ళు కాకుండా మనం నిర్ణయం తీసుకోవాలనుకుంటాం కదా వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు తప్పకుండా వాళ్ళకి ఆ ప్రేమ మాట్లాడతాం అప్పుడప్పుడు మాట్లాడతాం సలహాలు ఇస్తాం చెబుతాం అడిగితే చెబుతాం ఒకవాళ్ళు చేసినా చేయకపోయినా వదిలేయాలి ఆ విషయాన్ని మన మాట వాళ్ళకి ఎందుకు నచ్చుతుంది అనద్దమ్మా నచ్చిదే నచ్చింది లేకపోతే లేదు వాళ్ళు పాళ్ళ పద్ధతి అంతే పౌరం సరిగ్గా పరమహంస్ చెప్పిన ఉదాహరణ సంసారంలో ఎన్ని బాధ్యతలు ఉన్నా సరే ఎక్కడ పట్టుకోవాలో అక్కడ పట్టుకో ఎక్కడ వదిలేయాలో అక్కడ వదిలే ఇంకొక మాట చెప్పుకొని మనం సెలవు తీసుకుందాం అండి